బాగా చూపించారు చేపలు ఎక్కువ పండుగను పొలాల్లో బొక్కలు బొక్కలు బొక్క బొక్కలు పడిపోయింది ఇలాంటి పాటు కత్తి బతికినట్టుగా కత్తి ఏందా వైరల్ గా నానే ఇలాగది ఇందా అంత కాదు లాగే తుంట్రా అందుకని మంచిది అక్కడ అక్కడ పడుకో ఒక నిమిషం ఉండే
ఇక్కడగా అవలా అక్కడ పడుకో అలా పడుకోలగా ఇక్కడ కింద లాగాల అలా పడుకో అలాగా ఎక్కడ రాగల అక్కడ పడుకో అది పడుకోవాలి అది लागे लागे चल 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 मेमे प्रजेंट मल्ल बैठक एंकंटे वल चीरी दाने जोड़ो एम ले मिनम डे खाली आईल कुंटे डीजल रेट कहींसम इन रावल फिशिंग अतेज की इन वेल पकन पे रूल रूपये का वैर 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 तेगी मर वैसे लेकिन सरक ले कदा दाने तो वैर तेगीं इलांट मैं गाँव समुद्र अलाटल चेयलामेंट कुछ रिस्क मैं तेईन इंक चूसरा इधे कटल पीस चूसर कदा कटल कटल पीस चूसी उठर ते उ आलोर दीन एवरते तिन्ो कमेंट चयें दींट चला मस वस्तो नल्ल मस अंटर चिंदे मोतमंत अन्मा चेदर मोतमंत कटल पीस इंकला फिशिंग इंक बोट तिगते नागे अर्थ का शंकर गुलमी चूँ पि चिंल पिल की शंकर अंत गुल बल्ल गुल अलगे शंकर बोमल सिर्म चिंल की पिलोमी चूँ चत चत अभी उन्ना दी नीट पड़ी लेन का इंटे तिटा एंकं पड़क पद कष्ट पड़ा कदा ओ दी मार्केट दुरी हारबर ट्रई चीर आलरे तिने शंकर अंटर चाल टेस्ट उदी बलगुल शंकर अंत वाल शंकर राजु बैग मैं पंपित मन दे बलगुल मन एरगुल अंटर वाल सो दी कुछ दीन का चुप फ्रई चुस्क सूपर उ अंत पुल क्रई इंका हईलट उठा इंका बति चूसरा पिल के चिल्ड्रन चाल मंद पिल मन वीडियो चूंर क्या राजु वाल चेयल मेन मन ओके ना हेड कटा अभी बुरा चपवा ओके ना बिंड अवला
మా తమ్ముడు గుండు మీద పెడతాం అది. అలాగే దీని పేరు కల్లోడుగా అంటారు. కల్లోడుగా ఎందుకంటారు, దీనికి పెద్ద కళ్ళు ఉంటాయి అందుకే కల్లోడుగా అంటారు. ఇంకో పేరు గుర్తు రావట్లేదు కానీ దీని పేరు ఇంకో పేరు ఉండేది, అది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా ఎక్కువసేపు బతుకుంటుంది అయితే, అన్ని చే అన్ని పడింది అన్ని చేపలు చనిపోయింది ఇది చనిపోదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది ప్రాణం మాత్రం, అందుకే పుట్టు ఆడుతుంది ఇది. ఇదైతే పడింది వల్ల మాకైతే దీన్ని లెదర్ పీస్ అంటారు, అలాగే మేము ఎలక కూడా అంటారు అనమాట. దీన్ని లెదర్ పీస్ అంటారు అనమాట, దీని స్కిన్ ఉంది కదా, స్కిన్ లెదర్ లాగా స్ట్రాంగ్ ఉంటుంది. సో దీన్ని దీన్ని తోలి తీసేసి తింటాము. అలాగే వాటర్లో కూడా చాలా, ఇప్పుడు మీకు చైనీస్ పాంప్లెట్ చందవాళ్ళు చైనీస్ పాంప్లెట్ సిల్వర్ పాంప్లెట్ ఉంటాయి కదా ఏవైతే ఉన్నాయో, సో దాని టేస్ట్ అయితే వస్తే దానిలాగా ఉంటుంది దీని. సో లోన్ సింగిల్ దిమ్ అనమాట, సింగిల్ బోన్ అనమాట, దానిలాగా ఉంటుంది కూడా అలాగే ఉంటుంది. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా బతికే ఉంది ఇది చూడండి. ఇది కూడా బతికే ఉంది. రెక్కలు కూడా ఆడుతుంది ఆల్రెడీగా. చూసారు కదా, ఇది లెదర్ పీస్ ఇది. మీరు కూడా ట్రై చేయండి, దీన్ని ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి ఎవరైతే తిన్నారనేది. సో మీకు దొరుకుతుందా లేదని కూడా కామెంట్ చేయండి కింద. చాలామంది కామెంట్లు చేస్తున్నారు కదా, నేను చదవట్లేదు అనుకుంటున్నారు, రిప్లై ఇవ్వట్లేదని నేను చూడట్లేదు అనుకుంటున్నారు. నేనైతే చదువుతున్నా ప్రతి కామెంట్ని చదువుతున్నాను. రీసెంట్గా ఒక ఎవరో కామెంట్ పెట్టారు, రీసెంట్గా పెట్టిన వీడియో కదా, మొన్న పెట్టిన వీడియో కదా, ఏం పెట్టారంటే నాన్నకి కామెంట్ చేస్తున్నా కానీ చదవట్లేదు అని అన్నారు అనమాట. నేనైతే చదివాను బ్రదర్, నీకోసమే చెప్తున్నాను, నేను అయితే కామెంట్ చదివాను ఇది, నేను అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోతున్నా అన్నాం అనమాట. నేను నేను రిప్లై ఇచ్చాను, బ్రో నేను చదివాను బ్రో అని. సో చదువుతానండి, కాకపోతే ఈ తెలియదే ఉంది, లోన్కి వెళ్తే నాకు వర్కే ఉంటుంది కదా, అర్థం చేసుకోండి, తప్పక అనుకోవద్దు. ప్రతి కామెంట్ చదువుతాను నేను. ఇంక ఇదైతే లెదర్ పీస్ దీనికోసం మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది ఎంతమంది తిన్నారని కింద నాకు కామెంట్ చేయండి. దీన్ని ఇంటికి వెళ్ళేది నేను తింటాను, దీన్ని ఇంటికి వెళ్ళి కూడా దీన్ని ఏపుకుంటా ఇంటికి వెళ్ళి. వాళ్ళ మొత్తం చిరిగిపోయింది అందుకే బయటికి వెళ్ళిపోతున్నాం. దానితో తాడు కూడా తెగిపోయింది, తాడు అంటే ఇదే ఇదే లోన తెగిపోయింది అనమాట సగం వరకు. మళ్ళీ ఎత్తే వరకు తెగిపోతుంది, తాడు మొత్తం తెగిపోద్ది. సో అందుకే నేను బోల్డ్ రిపేర్లు ఉన్నాయి, బయటికి వెళ్ళక మళ్ళీ చేయించాలి నేను. దానితోటి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు కూడా, చూసిన కోసం ఒక కాల్ అయితే ఒక 2000 రూపాయలు సరుకు కూడా రాలేదు, అందుకే వెళ్ళిపోతున్నాం. మనకి డే ఒక డేకే 20000 రూపాయలు వర్కౌట్ అవ్వాలి, 20000 పక్కన పెట్టి కదా 2000 కూడా వచ్చినట్టుకు లేవు. చూసారు కదా, ఇవన్నీ ఆలుగు పడినవి అనమాట, అంటే ఇంకా ఈ పీతలు తప్పించేది కూడా తప్పించే. సో ప్రజెంట్ ఇది ఇవన్నీ ఆలుగు పడినవి అనమాట, ఇగో ఇవి కార్లు వడపిల్లలు ఇవన్నీ కళాశాలకు ఇవి, అంటే రైతులకి అనమాట. ఇప్పుడు ఎవరైతే కళాశాల ఉన్నారో కళాశాలకు అనమాట. ఇవి వచ్చి ఇవి కూడా కళాశాలకు, క్రాబు రే మెల్లి మాట్లాడరా, ఇవి కూడా కళాశాలకు అనమాట. ఇగో ఈ క్రాబు స్కిడ్ అని ఉంటాయన్నమాట, కట్టల పీసులు అవన్నీ అంటే కళాశాలకు ఇచ్చేస్తారు. ఇవి వచ్చి ఓనర్కి, అంటే డీజిల్ అన్నట్లు మరి ఉంటుంది కదా ఓనర్కి, ఓనర్కి మిగిలి లాసే.
ఇవి అవి చిన్న రొయ్యలు ఆ చిన్న చేపలు ఇవన్నీ ప్రజెంట్ అవ్వాలన్నమాట ఇప్పుడు పడిన వాళ్ళకి. ఇంకెలాంటి పాటతోనే ఇలాంటి వేటతో ఇంక మనమేం బతుకుతాం ఏంటి అర్థం కావట్లేదు. ఈ డీజిల్ రేట్లకి డీజిల్ చూస్తే 100 లీటర్ల నుంచి 10,000 అంటే ఒక డేకి వెళ్తేనే 100 లీటర్లు కాలేస్తుంది. అంటే మినిమమ్ ఒక డీజిల్కి 10,000 రూపాయలు ఆయిల్కి డబ్బులు రావాలి. అలాగే కళాశాల రైతులకి వాటర్కు ఎంతో కొంత మిగలాలి అంటే ఒక డేకి 20,000 రూపాయలు యాడ్ రావాలి. ఒక డేకి 20,000 రూపాయలు యాడ్ వస్తేనే ఒక ఆయిల్ పొరకట అయినమాట. 20,000 కదా, 20,000 పక్కన పెట్టు ఒక 2,000 కూడా రాలేదంటే చూసుకోండి మీరే. నవ్వుతాను కాదు, బాధే మరి గేట్ చేద్దాం మనం ఏం చేయలేం కదా ఇంకా. అందుకే ఇంకా హార్బర్ ఆ దానితోడు వల్లగడ తెగిపోయింది. ఇంచి ఇంచి రూపాయ ఏదైతే ఉందో వైరు ఆ వైరు కూడా తెగిపోయింది అనమాట కొంచెం. అందుకే దగ్గరకు వస్తాం, హార్బర్లకు కూడా వస్తాం మనం. అదిగో చూపించు రాజు అలాగా మన హార్బర్ని, రాజు అలా మన హార్బర్ని చూపించు. ఇంకా హార్బర్కి కూడా వస్తాం ఆల్రెడీ మనం. చూసారు కదా, ఏ ఇది పెట్టు రాజు. సో ఇక్కడికి డే కానీ వచ్చాం అంటే ఒక రోజు కానీ అది కూడా పూర్తిగా చేయలేదు. అది కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఇంకా దరికరావడం జరిగింది అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి. జై హింద్.